मुक्ति ज्ञान वैराग्य तत्व मुक्ति साधनमु శ్రీ పుట్టపర్తి నిలయుడు కాపాడును నిన్ను నిపుడు కరుణాకరుడై చేపట్టి నిన్ను బ్రోచును ఏ పట్టున విడవకున్న ఏలుడు నిన్నున్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య శ్రీచరణాలకు అనంతకోటి ప్రణామాలు సమర్పించుకుంటూ ప్రేక్షక శ్రోతలందరికీ భాగవతంతో భాగవుదాం శీర్షికకు మరొక మారు సాదరమైన స్వాగతం. సైరాం సైరాం. ఈ శరణ్ నవరాత్రుల సందర్భంగా మనం జరుపుకుంటున్నటువంటి ఈ భాగవత సప్తాహంలో 4వ రోజుకి అందరినీ సాదరంగా ఆహ్వానిస్తూ భక్తి పారవస్యంలో ఆ శ్రవణంలో భగవత్ కథ గానంలో మనం లీనమవుతూ కథను ముందుకు తీసుకుని వెళదాం. నిన్నటి రోజు గజేంద్ర మోక్షంలో మనం ఏ విధంగా నీవే తప్ప ఇతఃపరంబెరుగా అన్న గజేంద్రుణ్ణి రక్షిస్తూ శ్రీమన్నారాయణుడు అతన్ని మోక్షాన్ని అందించి భక్తులందరికీ కూడా ఒక చక్కని గాథగా మిగిలిపోయేటటువంటి ఈ గజేంద్ర మోక్షాన్ని పోతనామాచల ద్వారా ప్రపంచానికి అందించారు. నిన్న కథలో మనం ఒక ఏనుగు ఒక మొసలికి ఏ విధంగా భగవంతుడు మోక్షాన్ని ప్రసాదించి అందించాడో తెలుసుకున్నాము. భక్తి ఏ విధంగా పెంపొందించుకున్న గజేంద్రుణ్ణి అనుగ్రహించాడో తెలుసుకున్నాము. ఏ తారతమ్యం లేకుండా చిన్న పెద్ద ఆడ మగ జంతువు క్రిమికీటకము మనిషి ఏ జీవరాశికైనా సరే ఆ భక్తి తప్పకుండా లభిస్తుంది, ఆ భక్తి భావాన్ని భగవంతుడు అనుగ్రహిస్తాడు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. స్వామంటారు, చిన్నవాళ్ళ నుంచి కూడా మనం భక్తిని నేర్చుకోవచ్చు పెంపొందించుకోవచ్చు అని చెప్పినట్టు ఈనాడు మనం చిన్నవాడైనటువంటి ప్రహ్లాదుడి గురించి తెలుసుకుంటూ ప్రహ్లాదుడు ఎలా ప్రపంచానికి భక్తిని భగవన్నామాన్ని అందించాడో తెలుసుకునే ప్రయత్నంలో మనం ముందుకు వెళ్దాం. ప్రహ్లాదోపాఖ్యానం. మనందరికీ తెలుసు, చాలా తక్కువ మంది భగవంతుడి చేత భక్తులు అనిపించుకుంటారు. దాంట్లో మనకి తెలిసిన వారిలో ప్రహ్లాదుడు భక్త ప్రహ్లాదుడు అనిపించుకున్నాడు. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడి తండ్రి, రాక్షసుడు కానీ చాలా గొప్ప మేధావి. ఒకసారి తీవ్రమైనటువంటి తపస్సు చేసుకోవడానికి తను తన రాజ్యాన్ని విడిచి అడవులకు వెళ్ళగా దేవేంద్రుడు వచ్చి ఆ రాజ్యాన్ని అంతా ధ్వంసం చేసి ఇంకా హిరణ్యకశిపుడు ద్వారా చాలా ట్రబుల్స్కి లోనవుతున్నటువంటి వారిని రక్షించాలన్న ఉద్దేశంతో అదంతా ధ్వంసం చేసేసి తన సతీ అయినటువంటి లీలావతిని చెరపట్టుకుని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు లీలావతి గర్భవతిగా ఉన్నది. వెళ్తూ ఉంటే మార్గమధ్యంలో నారదులు వారు కనిపిస్తారు. కనిపించి, దేవేంద్ర ఇంత గొప్పవాడివి, జ్ఞానం ఉన్నవాడివి, ఎందుకు ఈ విధంగా ఈ పని చేస్తున్నావు, ఇది చాలా తప్పు అని చెప్తాడు. అప్పుడు దేవేంద్రుడు చెప్తాడు, లేదు నారదమోహని నారదముని, హిరణ్యకశిపుడు లోకకంటకుడు, మరి ఈ విధంగా నేను చేయకపోతే లీలావతి కడుపులో పెరుగుతున్న బిడ్డ ఇంకా అంతకన్నా దారుణమైన వాడు అవ్వగలడు, అందుకే బిడ్డ పుట్టగానే నేను హతమార్చి ఆ ప్రాబ్లమ్ని నేను సాల్వ్ చేస్తాను అన్న ఉద్దేశంతో నేను తీసుకువెళ్తున్నాను అని అంటాడు. అన్నప్పుడు తర్వాత ఏం జరుగుతుందో మనం తెలుసుకుందాం. అంటే ఇక్కడ ఇంద్రుడు తన రాజ్యాన్ని అలాగే లోకాన్ని కూడా రక్షించడం కోసం ఈ మాట అన్నాడని అనుకోవచ్చు. ఒక ఆపద అంటూ ఏదైనా వస్తూ ఉంటే దాన్ని మొగ్గలోనే తుంచేద్దాం అనే ఉద్దేశంతో. మరి నారదుల వారు మనకి తెలిసిందే, ఎక్కడైనా వారి అవసరం ఉందన్నా
ఎక్కడైతే సరి అయిన మార్గంలో పెట్టాలన్నా నారదులు వారు వస్తారు, అక్కడ మనకు కనిపిస్తారు. ఆయన ఏం చెప్తారంటే ఇంద్రుడికి, చూడు మహేంద్ర, ఒకసారి మీరందరూ ఆయన గుర్తు చేస్తున్నారన్నమాట, దేవతలందరూ శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళారు హిరణ్యకశిపుడు తన తపస్సుని ప్రారంభిస్తున్నాడు అని తెలిసినప్పుడు. అసలే వీడు బలవంతుడు, పైగా దుర్మార్గుడు, అలాంటి వాడు తపస్సు చేసి వరాలను పొందితే మా పరిస్థితి ఏమైపోతుంది? మునులు, తాపస్సులు, భాగవతులు, భగవద్భక్తులు వీళ్ళందరూ ఏమవుతారు? అందుకని మీరు ఎలాగైనా వాడిని ఆపండి అని అడుగుతారు. అడిగినప్పుడు శ్రీ మహావిష్ణువు ఒక మాట చెప్తారు, ఏ కారణం లేకుండా కార్యం జరగదు. ఇప్పుడు వాడిని నేను వెళ్ళి సంహరించాలంటే దానికి ఒక కారణం ఉండాలి. మరి వాడి దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి కారణం లేదు. ఎప్పుడైతే ఆ కారణం ఏంటో కూడా చెప్తాను. ఎప్పుడైతే వాడు భాగవతుల్ని, మునులని, ధర్మాన్ని అశ్రద్ధ చేసి వారికి ఆపద కలిగిస్తాడో, ఎప్పుడైతే విచక్షణ లేకుండా ప్రవర్తిస్తాడో, అప్పుడు నేను వెళ్ళి వాడిని సంహరిస్తాను. అది కూడా ఎలా, కలుగులో ఉన్న ఎలుకను బయటికి తీసి చంపినట్టు చంపేస్తాను. వాడు ఎక్కడున్నా కూడా, అది ఎప్పుడు జరుగుతుందో కూడా చెప్తాను నేను. వాడి కడుపున ఒక పరమ భాగవతుణ్ణి పుట్టిస్తున్నాను, వాడికి ప్రహ్లాదుడు అని పేరు పెట్టుకుని వీడు ఎంతో ప్రేమగా పెంచుకుంటాడు, వాడి వల్లే వీడు అంతమవుతాడు అని చెప్తారన్నమాట. నారద మహాముని ఇదంతా ఇంద్రుడికి గుర్తు చేసి, మర్చిపోయినట్టున్నావు, శ్రీ మహావిష్ణువు చెప్పారు మనకి ఆల్రెడీ, సో ఈ లీలావతీదేవికి పుట్టేవాడు నీకు శత్రువు కాదు, నీకు పరమమిత్రుడు అవుతాడు, వాడి ద్వారానే శ్రీహరి మన దగ్గరికి వచ్చి మన ఆపదని తీరుస్తాడు, అందుకని నువ్వు ఈవిడ్ని వదిలిపెట్టి నా నేను చూసుకుంటాను, నువ్వు వదిలిపెట్టి వెళ్ళు అని చెప్తారన్నమాట. చాలా బాగుంది. అప్పుడు ఇంద్రుడు గ్రహిస్తాడు, అంటే ఇప్పుడు నేను ఎవరినైతే చంపదలుచుకున్నానో వాడే మమ్మల్ని రక్షించేవాడు అని చెప్పి లీలావతికి నమస్కారాలు చేసుకుని, ప్రదక్షిణ నమస్కారాలు చేసుకుని లీలావతి దేవిని నారద మహర్షికి అప్పచెప్పి తను దేవలోకానికి వెళ్తాడు. అక్కడ ఇంద్రుడికి, దేవతలకి కూడా విష్ణువు మీద ఉన్న భక్తి శ్రద్ధలు తెలుస్తున్నాయి కదక్క. అప్పటిదాకా పట్టుకుని తీసుకెళ్తున్నవాడు ఎప్పుడైతే ఈవిడ కడుపున హరిభక్తుడు పుడతాడని తెలిసాడో అప్పుడు ఆవిడకి నమస్కరించి ప్రదక్షిణ చేసి తన భక్తిని నిరూపించుకుని వెళ్తాడు. ఆ తర్వాత అంటే భక్తులు అన్న వాళ్ళు ఎలా ఉంటారంటే, ఇప్పుడు నారద మహర్షి చూడండి, అంతటి క్రూరమైన రాక్షసుడి భార్య, కానీ ఆవిడున్న పరిస్థితి ఎలా ఉన్నది, తన రాజ్యం అంతా కూడా అందరూ దోచుకొని, అంటే దేవతల చేత ఆక్రమించబడింది, భర్త ఇంట్లో లేని సమయంలోని ఆయన తపస్సుకు వెళ్ళాడు, ఈమె గర్భవతి, అంటే మానసికంగా దేహపరంగా కూడా తను చాలా వీక్గా ఉన్న పరిస్థితి. అలాంటప్పుడు భయకంపితురాలున్న లీలావతి దేవిని నారదుడు చక్కగా స్వాంతను కలిగించిన మాటలు చెప్పి ధైర్యం చెప్పేట, అమ్మా నువ్వు బెంగ పెట్టుకోకు, నువ్వు ఎంతో పతివ్రత శిరోమణివి, నీ భర్త తపస్సు చేసుకోవడానికి వెళ్ళాడు, తప్పకుండా వరాలు పొంది వెనక్కి వస్తాడు. చూడండి, అక్కడ రాక్షసుడు మొత్తం అంత భూమండలాన్ని జయించి బాధించడానికి ఒక తపస్సుకు వెళ్తే ఆయన భార్యతో ఇంత దుర్మార్గుడు వాడు ఎలా ఇదవుతాడు, ఆయన ఎలాగని చచ్చి, అలాంటి పరిస్థితుల్లోని ఆయన గురించి మంచి మాటలు చెప్పి నీ భర్తకి ఏమి అవ్వదు అన్న స్వాంతన వాక్యాలతోటి ఆవిడ ధైర్యాన్ని ఇచ్చి, నువ్వు ఏం పర్వాలేదు, నా ఆశ్రమంలోని ఉందుగాని రాని, సొంత కూతుర్ని ఎంత జాగ్రత్తగా తీసుకెళ్తారో అలా పట్టుకొని వెళ్ళి తన ఆశ్రమంలో పెడతారు. ఆమె కూడా అక్కడ నారదుల వారికి, ఆశ్రమవాసులకి సేవ చేసుకుంటూ ఉంటే ఆమె సేవకి ఎంతో పొంగిపోయి, ఎంత తన వంతు ప్రయత్నంగా ఆ 9 నెలలు ప్రసవం అయినంత వరకు ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు. అంతేకాకుండా ఆయనకు తెలుసు, ఇలాంటి సమయంలోని ఆ కడుపులో పుడుతున్న భాగవతోత్తముడైన పిల్లడికి, ఆ భక్తుడికి ఎలాంటి జ్ఞానాన్ని ఇవ్వాలి, ఎలాంటి ధర్మాన్ని బోధిస్తే ఆ పిల్లవాడు బయటకు వచ్చిన తర్వాత తన జీవితాన్ని అలాగే మలుచుకుంటాడని చెప్పి ఆ స్వచ్ఛమైన ధర్మాన్ని, జ్ఞానాన్ని ఆవిడకి బోధిస్తూ వస్తుంటారు. ఆవిడ ఆ భౌతికమైన పరిస్థితులు బట్టి ఆవిడ గ్రహించలేకపోయినా ప్రతి చిన్న విషయాన్ని, ఈ భక్తిని, జ్ఞానాన్ని కూడా లోపలున్న ప్రహ్లాదుడు చక్కగా అవన్నీ ఆకలింపు చేసుకుని, జీర్ణింపు చేసుకొని, అణు అణువున విష్ణు భక్తితోటి, ఆ భక్తి భావంతో నింపుకున్న దేహంతో, మనసుతోటి కూడా బయటికి రావడం జరుగుతుందన్నమాట. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే స్వప్న, భగవత్ కథల్ని అంటే తల్లి గర్భంలో ఉండే బిడ్డ తల్లి గర్భం నుండే నేర్చుకుని పుట్టడం అనేది మనకి కొత్త ఏం కాదు. మన పురాణాల్లో అష్టావక్రుడు, అభిమన్యుడు ఇలాంటి ఉదాహరణలు మనకు కనిపిస్తాయి. వెరీ ఇంట్రెస్టింగ్లీ ఇప్పుడు మనకి జరుగుతున్న సైంటిఫిక్ రీసెర్చ్ ప్రకారం కూడా ఇది నిజమని ప్రూవ్ అవుతుందండి. మనకి రిక్ గిల్మోర్ అని ఒక సైంటిస్ట్, ఆయన
ఆయన పెన్ స్టేట్ యూనివర్సిటీలో సైకాలజీలో అసోసియేటెడ్ ప్రొఫెసర్ అనమాట. అలాగే ఆయన హీఈస్ డైరెక్టింగ్ బ్రెయిన్ డెవలప్మెంట్ అండ్ కాగ్నిటివ్ ల్యాబొరేటరీకి డైరెక్టర్. ఇంకా యాక్టివ్ డైరెక్టర్ టు సోషల్ అండ్ లైఫ్ సైన్సెస్ ఇమేజింగ్ ఈ డిపార్ట్మెంట్స్ని హెడ్ చేస్తున్నారు ఆయన. ఈయన ఒక చాలా ఇంట్రెస్టింగ్ ఎక్స్పెరిమెంట్ చేశారు, ప్రీ నేటల్ లెర్నింగ్ అంటారు అనమాట. అంటే పుట్టడానికి ముందరే బిడ్డలు లోపల ఉండగానే ఏమైనా నేర్చుకోగలుగుతున్నారా లేదా అనే రీసెర్చ్. అందులో ఆయన తెలుసుకున్నది ఏంటంటే 100% నేర్చుకుంటున్నారు అని ఆయన ప్రతిపాదించారనమాట. దానికి ప్రూఫ్ కింద వాళ్ళు ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు, చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశారు. అందులో ఒకటి మనం తెలుసుకుందాము. పుట్టిన పిల్లలు, అప్పుడే జస్ట్ బోర్న్ బేబీస్, ఒక్కరోజు 2 రోజుల వయసున్న వాళ్ళు, వాళ్ళ మదర్ టంగ్ ఏదైతే ఉంటుందో అంటే మాతృభాష, తల్లి మాతృభాష మాట్లాడే వాళ్ళని ప్రిఫర్ చేస్తారట. వాళ్ళు ఎత్తుకుంటే ఊరుకుంటారట, ఆ భాష మాట్లాడేవాళ్ళు వాళ్ళకి ఎక్కువ అటెన్షన్ ఇస్తారట. సో ఇలాంటివన్నీ ఇలా కొన్ని ఎక్స్పెరిమెంట్స్ ద్వారా ఆయన నిరూపించారనమాట, ప్రీ నేటల్ లెర్నింగ్ ఈజ్ అ రియల్ కాన్సెప్ట్, అది జరుగుతోంది అని. అందుకనే ఇప్పుడు చూస్తే వెస్ట్రన్ కంట్రీస్లో ఎక్స్పెక్టెంట్ మదర్స్కి వాళ్ళ బ్రెయిన్ యాక్టివ్గా ఉంచుకోవడం కోసం, షార్ప్గా ఉంచుకోవడం కోసం మైండ్ స్టిమ్యులేటింగ్ గేమ్స్ ఉంటాయి చూడండి, చెస్ కానీ సూడుకు కానీ ఇవి ఆడమని, పజిల్స్ చేస్తూ ఉండమని, అలాగే మంచి ప్రశాంతమైన మనసుకు ఆనందాన్ని ఇచ్చే మ్యూజిక్ వినమని ఇవన్నీ రికమెండ్ చేస్తున్నారు. ఇక మన వైపు చూసుకుంటే ఇది మనకి అనాది కింద అనాదిగా వస్తూ ఉన్నదే. అసలు ఒక గర్భవతిని ఎలా చూసుకోవాలి, పూర్వకాలంలో వారికి ఎలాంటి కేర్ తీసుకునేవాళ్ళు అనేది స్వామి మనకి ఒక సమ్మర్ కోర్స్ సందర్భంగా ఇచ్చిన దివ్యోపన్యాసంలో చెప్పారు. స్వామి ఏమన్నారో మనం స్వామి మాటల్లోనే ఒకసారి తెలుసుకుందాం. తప్పకుండా. 1974లో సమ్మర్ కోర్సులో ఒకరోజు స్వామి తమ దివ్యోపన్యాసంలో ఈ విషయాన్ని వివరిస్తూ, పూర్వపు రోజులలో గర్భిణీ స్త్రీల పట్ల ఎంతో జాగ్రత్తగా ప్రేమగా వ్యవహరించేవారు, వాళ్ళు ఎప్పుడూ ఆనందంగా ఉండేలా చూసుకునేవారు, వారికి పవిత్రమైన కథలు, భగవద్ విషయాలనే వినిపించేవారు, మంచి సమాచారాన్ని మాత్రమే వారికి చెప్పేవారు. దీనికి కారణం ఏమిటంటే తల్లి ఆనందంగా ఉంటే ఆమె గర్భంలో ఉన్న బిడ్డ కూడా ఆ ఆనందాన్ని అనుభవిస్తుంది. అంతేకాదు ఆనందమే తన స్వభావం అనే సత్యాన్ని తెలుసుకున్న బిడ్డ జన్మిస్తుందని మన పూర్వీకులు ఈ సంప్రదాయాన్ని ఏర్పాటు చేశారు అని చెప్పారనమాట స్వామి. సో ఇది మనకి అలవాటైందే. ఇక భగవత్ కథలకి, మంత్రాలకి, భగవన్నామ జపానికి ఉన్న శక్తి ఎలాంటిదంటే అది ఒకసారి వింటే మన మనసులోకి వెళ్ళి స్థిరపడిపోతుంది, ఇంకా దానికి చలనం ఉండదు. ప్రహ్లాదుడి విషయం మనం తీసుకుంటే నారదుల వారు చెప్పిన విష్ణు భక్తి అనే సారాంశాన్ని గ్రహించి ఆయన మనసులో అది హరినారాయణ స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారనమాట. ఆయనకి ఎంతగా అది నాటుకుపోయిందంటే పుట్టుకతోనే హరిభక్తుడైన బిడ్డ పుట్టాడు, పుట్టి నేర్చుకోవడం కాదు, అన్నీ నేర్చుకుని తెలుసుకున్న బిడ్డే పుట్టాడనమాట. ఇంకా చూడండి స్వప్న, భక్తి ఒక్కటి ఉంటే సకల సద్గుణాలు వాటంతట అవే వస్తాయి అని, ప్రత్యేకంగా మనం నేర్చుకోవాల్సింది ఎవరో నేర్పించాల్సిందే ఉండదని ఆ విషయాన్ని చెప్తూ పోతన్న గారు ఒక చిన్న పద్యంలో ప్రహ్లాదుడి గుణగణాలని వివరిస్తారు. గణేష్ చెప్పండి. గుణనిధియగు ప్రహ్లాదుని గుణములనేకములు గలవు గురుకాలమునన్, గణుతింప నసత్యంబులు ఫణిపతికి బృహస్పతికిని భాషాపతికిన్ అంటారు. అంటే ఇక్కడ దాన్ని ఏమంటారంటే ఈ అలంకారాన్ని అతిశయోక్తి అలంకారం అంటారు మన తెలుగులో. ఆయన ఏమంటారంటే ఇన్ని గుణాలు, అనంత సద్గుణాలు ప్రహ్లాదుల్లో నిండి ఉన్నాయి, ఆ గుణాలని వర్ణించడానికి 1000 నాలుకలున్న ఆదిశేషుడికి, ఫణిపతికి, దేవగురువైన బృహస్పతికి, సాక్షాత్తు వాక్స్వరూపిణి వాగ్దేవి భర్త అయిన బ్రహ్మకు కూడా సాధ్యం అవ్వట్లేదు అని చెప్తున్నారనమాట. అన్ని గుణాలతో ప్రహ్లాదుడు జన్మించాడు అని. చాలా అద్భుతంగా ఉందక్క. మరి జన్మించాడు, పెద్దవాడు అవుతున్నాడు, తర్వాత స్టేజ్ ఏమో విద్యాభ్యాసం. మరి హిరణ్యకశిపుడు ఒకరోజు పెరుగుతున్న ప్రహ్లాదుడిని పిలిచి, నాయన నువ్వు పెద్దవాడు అవుతున్నావు, ఇక ప్రపంచంలో జీవించాలి అంటే నీకు వివేకం చాలా అవసరము, మంచి చెడ్డలేమిటో తెలుసుకోవాలి అన్న ఆలోచనతో విద్యాభ్యాసానికై చండా అమార్కులు వీళ్ళిద్దరినీ పిలిచి, వీరిరువుల దగ్గర నువ్వు విద్యను అభ్యసించి త్వరగారా అని చెప్పి పంపిస్తాడు. పంపించినటువంటి హిరణ్యకశిపుడు కొన్నాళ్ళ తర్వాత టెస్ట్ చేస్తాడనమాట మన ప్రహ్లాదుణ్ణి.
ఎవాల్యుయేషన్ ఆఫ్ ప్రహ్లాదాస్ డెవలప్మెంట్ చి ఎంతో ఆ పుత్ర వాత్సల్యంతో ప్రహ్లాదుని పిలిచి తొడ మీద కూర్చోబెట్టుకుని, నాయన నువ్వు నీ గురువుల దగ్గరికి వెళ్ళావు, నువ్వు ఏం నేర్చుకున్నావు, అసలు ఏం నేర్చుకున్నావు మా అందరికీ కొంచెం పంచుకో, వేదాలు శాస్త్రాలు ఇతిహాసాలు పురాణాలు ఇవేం చదువుకున్నావో చెప్పు మాకు అని అంటాడనమాట. అంటే టెస్ట్ పెట్టినట్టు, అంటే నీకు అన్నీ నేర్పించారు అందులో నీకేమొచ్చో చెప్పు అని. మరి ఏమేమి కొత్త విషయాలు నేర్చుకున్నావు నీ చదువులో అని చెప్పమంటాడు. అప్పుడు ఏం జరిగిందో చెప్తావు. చాలా సంతోషిస్తాడు, ఎందుకంటే తను బాగా నేర్చుకున్నాడు కాబట్టి. అందు తండ్రి దగ్గరికి వచ్చి నేర్చుకున్న విషయాలు ఇవని చెప్పి, చదివించిరి నన్ను గురువులు, చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రములు, నీ చదివినవి కలవు పెక్కులు, చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అని చెప్పాడు. చదువుకున్నా అంటే చిన్నపిల్లవాడు, నాన్నగారు చదువుకున్నాను, గురువులు నాకు ఎంతో చక్కగా చదువు నేర్పించారు, ధర్మశాస్త్రాన్ని అర్థశాస్త్రాన్ని ఎన్నో వేదాలని అన్నింటినీ నేర్చుకున్నాను, చాలా గలవు నేను చదివినవి. కానీ వీటన్నింటికన్నా కూడా ఆ చిన్నపిల్లడు చూడని చెప్తున్నాడు, ఆ చదువులో మర్మాన్ని కూడా తెలుసుకున్నాను తండ్రి అని చెప్తున్నాడు. అంటే వాటి ఎసెన్స్ ఏదైతే ఉందో దాన్ని కూడా గ్రహించేశాను ఇవో అని చెప్తారన్నమాట. అంటే చదువు అంటే ఏంటి, మనం కూడా ఇప్పుడు పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నాం కాబట్టి పుట్టక ముందు నుంచి కూడా వీఆర్ ప్రిపేరింగ్, ఏ స్కూల్లో వెయ్యాలి, ఎంత నాలెడ్జ్ రావాలి. మీరు చెప్పినట్టు కడుపులో ఉన్నప్పటి నుంచి ఏబీసీలు తర్వాత 1, 2, 3 స్టార్ట్ చేసేసి తల్లులు ఐఐటీకి ప్లాన్ చేస్తారు. వాళ్ళు ఎలాంటి చదువులు నేర్చుకుంటే ఈ జీవితం సాఫీగా అవుతుంది, ఇవన్నీ మనం ఆలోచిస్తూ ఉంటాం. కానీ అసలు ఎలాంటి చదువు చదవాలి, స్వామి చెప్తున్నారంటే ఏ పశుపక్షాదులకు కూడా అటువంటిది లేదు కదా, వాళ్ళు ఏవి విద్య నేర్చుకోరు. ఈ విద్య అన్నది ఒక మానవులకి చాలా ఉన్నతంగా తీసుకువెళ్ళేటటువంటి విద్య అని మనం అనుకుంటే ఎలాంటి విద్య నేర్చుకోవాలి, ఆ విద్య మనం ఎలా తరింపజేస్తుందని స్వామి చెప్పే దివ్య ప్రసంగాను సార్ విందాం. తప్పకుండా. ఆధ్యాత్మ విద్య విద్యానామన్నారు. The spiritual knowledge is the true knowledge. ఈ లౌకికమైనటువంటి ఒక నాలెడ్జీలంతా కూడాను చదువులంతా కూడాను చిన్న చిన్న రివర్స్ వంటివి. The worldly knowledge is like a river. కానీ కట్టగలిపటికి నదీనాం సాగరం గతి, సాగరం లోపల పోయి ఇవన్నీ చేరిపోవలసింది. ఆల్ రివర్స్ అల్టిమేట్లీ మర్జ్ ఇన్ ఎన్ ఓషన్. నీవు సంగీతము సాహిత్యము శాస్త్రీయము చిత్ర శిల్పి ఇలాంటి యొక్క కళలన్నీ కూడా నీవు నేర్చుకున్నావు, ఇన్ని చేరినప్పటికీ కట్టగలిపటికి దైవ ప్రేమ అనేటువంటి అనుగ్రహ సాగరంలో చేరిపోవలసింది. యు మే బి ఎక్స్పర్ట్ ఇన్ దీస్ ఫైన్ ఆర్ట్స్ లైక్ మ్యూజిక్ లిటరేచర్ స్కల్ప్చర్. All of them have to ultimately merge in that ocean of divine grace. You physics తీసుకున్నావు, chemistry తీసుకున్నావు, botany తీసుకున్నావు, mathematics తీసుకున్నావు, తర్వాత ఇంకా english language తీసుకున్నావు, ఇన్ని తీసుకున్నప్పటికీ ఇవన్నిటిని చింతించేది ఒకే బ్రెయిన్. You have taken so many optional subjects like physics, chemistry, botany and english language. Same mind grasps all these subjects. ఏం చదువుతున్నాయా నీ సబ్జెక్ట్ ఏంటి pcm అంటారు. What is your subject? You say pcm. Physics, chemistry, mathematics. PCM, physics, chemistry, mathematics. ఈ మూడు చేరిన తర్వాతనే నీకు ఒక బిఏను బిఎస్సీను అనేటువంటి డిగ్రీ వస్తుంది. ఆల్ ది త్రీ విల్ మేక్ యూ ఎలిజిబుల్ టు రిసీవ్ ఎ డిగ్రీ బిఎస్సీ. అదే విధంగానే దివ్యమైనటువంటి భావంలో ఎన్ని ఉంచుకున్నప్పటికీ ప్రేమ అనేటువంటి డిగ్రీని మాత్రం మనం పొందాలి. యూ మే హ్యావ్ డివైన్ థాట్స్ బట్ యూ షుడ్ గెట్ ది డిగ్రీ ఆఫ్ లవ్. స్వామి చక్కగా వివరించేశారు అసలు చదువు అంటే ఏమిటి, ఎటువంటి చదువును చదువుకోవాలి అని. చాలాసార్లు స్వామి ఈ ప్రహ్లాద వృత్తాంతం మనకి చెప్పేటప్పుడు హిరణ్యకశిపుల గురించి ప్రస్తావించే సందర్భంలో ఒక మాట అంటారు గణేష్, మీకు గుర్తుండే ఉంటుంది, వాళ్ళు గొప్ప సైంటిస్టులు, అటువంటి సైంటిస్టులు నా భూతో నా భవిష్యత్తి అంటారు. అట్లాంటి వాళ్ళు ఇంకా లేరు, ఆ కేడర్ ఆఫ్ సైంటిస్టులని స్వామి చెప్తారు. వాళ్ళుట మనం చంద్రమండలం దాకానే వెళ్తున్నాము, మనిషి స్వామి చెప్పారు మనిషి చంద్రమండలం దాకా వెళ్ళి ఏదో గొప్ప కార్యాన్ని సాధించాను అనుకుంటున్నాడు, వాళ్ళు నక్షత్ర మండలాల దాకా వెళ్ళేవారు ఇంటర్స్టెల్లర్ ట్రావెల్ చేసేవాళ్ళు అని. అదే అప్పుడే స్వామి ఒక చిన్న విషయాన్ని వివరిస్తారనమాట. అర్త్ 23.5 డిగ్రీస్ యాక్సెస్ మీద ఉంటుంది. ఒకసారి హిరణ్యకశిపుడు దీన్ని కొద్దిగా మారిస్తే ఏమవుతుందని అర్త్ యాక్సెస్ని మార్చట్ మారిస్తే అప్పుడు వచ్చిన ప్రకృతి వైపరీత్యాలను చూసి అతను మళ్ళీ యథాస్థానానికి దాన్ని తీసుకెళ్ళిపోయాడు అని. మనం ఊహించిన కూడా ఊహించలేము ఇలాంటివి చెయ్యొచ్చు చేయగలము అని. అంత గొప్ప సైంటిస్టులు, అంత తెలివితేటలు ఉన్న ఈ ఇద్దరిని మనం ఎలా ఉండకూడదు అనే దానికి ఎగ్జాంపుల్గానే తీసుకుంటున్నాం. కానీ వాళ్ళకు ఉన్న విజ్ఞానాన్ని మనం గుర్తించట్లా. ఎవరు కూడా వాళ్ళ పిల్లలతో నువ్వు అబ్దుల్ కలాం లాగా గొప్ప సైంటిస్ట్ అవ్వాలంటారు కానీ హిరణ్యకశిపుడు లాగా సైంటిస్ట్ అవ్వాలనరు.
కదా. ఎందుకంటే అది ఎంత ధ్వంసానికి నాశనం చేసేటువంటి బుద్ధి గీదు ఉపయోగకారణం కాబట్టి. సో ఇక్కడ ఏంటంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే స్వప్న, జ్ఞానం లేని విజ్ఞానం ఎంతున్నా కూడా దానివల్ల ప్రయోజనం లేదు. మనకి ఎంత తెలివి ఉన్నా ఎంత తెలుసుకున్నా కూడా దానివల్ల మనం జ్ఞానాన్ని సాధించుకోలేకపోతే ప్రయోజనం ఏమిటి అని. దీన్ని మూడు రకాలుగా చూడొచ్చు గణేష్. ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్, విజ్డమ్. ఇన్ఫర్మేషన్ అంతటా ఉంటుంది, దానిలో నుంచి మనకి ఏది అవసరమో అనేది చూసుకుని మనకి ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ని చూస్ చేసుకుని దాన్ని మనం దానిలో ఎక్కువ విజ్ఞానం అంతా తెలుసుకోవడం. నాలెడ్జ్ ఈజ్ టు లెర్న్, నేర్చుకుంటాం. బట్ ఈ రెండింటి వల్ల ప్రయోజనం ఏంటి? అన్లెస్ యూ ప్రాక్టీస్ ఇట్, అదే విజ్డమ్. తెలుసుకున్న దాన్ని ఆచరణలో పెట్టగలిగితే అది జ్ఞానం అవుతుంది. అప్పటిదాకా ఆ విజ్ఞానం జ్ఞానం కింద మారదు అని స్వామి కూడా ఒకసారి స్టూడెంట్స్తో అన్నారట. నేను చదివిన ఒక చిన్న సంఘటన అనమాట. H2O అని ఫార్ములా చెప్తారు. ఎవరైనా H2O మిక్స్ చేసి నీళ్ళని ట్రై చేశారా అని. అలా అది జ్ఞానానికి విజ్ఞానానికి ఉన్న డిఫరెన్స్ అదనమాట. మనందరికీ వీఆర్ లోడెడ్ అండ్ సింకింగ్ ఇన్ ఇన్ఫర్మేషన్. దానిలో నుంచి నాలెడ్జ్ని బయటకు తీసుకోవడమే చాలా తక్కువైతే ఇంకా తీసుకున్న దాన్ని ఆచరణలో పెట్టడం మనకి ఇంకా తక్కువగా ఉంది. సో విజ్ఞానం చాలా ఉంది, జ్ఞానం తక్కువ అవుతుంది అని స్వామి చాలాసార్లు చెప్పారు కదా. ఎన్నో వేల కిలోమీటర్లు లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రుడి మీద కాలు పెట్టి అక్కడవన్నీ ఎక్స్ప్లోర్ చేసి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదంతా సాధ్యపడుతున్నది, అది కూడా ఈజీ. కానీ ఒక్క పిసరు లోపలికి తిరిగి అవుట్వర్డ్స్ జర్నీ చాలా ఈజీ. మీకు ఎంత కష్టపడినా ఎన్ని వేల సంవత్సరాలకైనా వస్తుంది, కానీ ఇన్వర్డ్ జర్నీ చేసి ఒక్క పిసరు లోపలికి తిరిగి మీ గురించి మీరు ఆలోచించుకొని ఆ ప్రయాణం అన్నది ఎంత డిఫికల్ట్, అది సాధించిన వాడికి ఆ శాంతి ఆనందం లభిస్తాయి అని. అంతరిక్షంలోకి వెళ్తున్నారు కానీ 6 ఇంచి లోపలికి వెళ్ళలేకపోతున్నారని చెప్తున్నారు. సో ఇది అందుకని అంటారు చదువుకున్న మూర్ఖుడి కంటే చదువులేని మందబుద్ధి చాలా బెటర్ అని మనకి సామెత ఉంది. ఈ వివేకము, విచక్షణ ఈ రెండు ఇవ్వని విద్య స్వార్థం, స్వప్రయోజనం కోసం, నా కోరికల్ని తీర్చుకోవడం కోసం నేను సాధించుకునే విద్య వల్ల మనకి మేలు జరగదు అనే విషయం అయితే ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతుంది. విద్య అంటే అది మనకి వివేకాన్ని, విచక్షణని నేర్పించాలి, అంతేగాని అహంకారాన్ని పెంచకూడదు, పెంచేలాగా ఉండేది విద్య కాదు అని చెప్తూ స్వామి ఒక చిన్న పద్యంలో చెప్తారు స్వప్న. మనిషి చదువుని ఎంత మిస్కన్సెప్షన్గా చూస్తున్నాడు, చదువు నా జీవితానికి అవసరం అనుకుంటున్నాడు. జీవనానికి మాత్రమే చదువు అవసరం, జీవితానికి జ్ఞానం అవసరం అని చెప్తూ, చదువు వ్రాయ నేర్చువారందరూ విద్యావంతులైనా, కాలేజీ డిగ్రీలు పొంద విద్యావంతుడగున, సుజ్ఞానము సుకృతము లేని విద్యలు విద్యలగున, బ్రతుకుటకై విద్యలన్న పశుపక్షులు బ్రతుకలేదే అంటారు స్వామి. విద్య వేరు, చదువు వేరు. హిరణ్యకశిపుడు చదువుకో చదువుకో అన్నాడు కానీ విద్యార్జన చెయ్యని చెప్పలేకపోతున్నాడు, ఎందుకంటే అతనికి లేనిది అదే కాబట్టి. నీకు గుర్తుందా గణేష్, మనం చెన్నై వాస్తవ్యలో సతీష్ గారు ఇంటర్వ్యూ చేసినప్పుడు వాడు చాలా పాత భక్తులు, 3-4 తరాల వాళ్ళు అప్పటి నుంచి కూడా స్వామి దగ్గరికి వస్తున్నారనమాట. ఆయన చెప్పారు ఒకసారి వారి కుటుంబం మొత్తానికి స్వామి ఇంటర్వ్యూ ఇస్తున్నారు. ఇస్తున్నప్పుడు స్వామి అడిగట, మీలో ఎంతమంది ఇంటెలిజెంట్స్ ఉన్నారు అని అడిగారు. అనగానే కొన్ని చేతులు పైకి లేచాయి అనమాట. స్వామి అన్నీ చూశారు, వాళ్ళు చాలా హ్యాపీ అవుతున్నారు. అంటే స్వామి అడిగిన దానికి మేము ఎస్ చెప్పగలిగామని. స్వామి చెప్పేట, మీ ఎవరితో నాకు పని లేదన్నట్ట, నాకు ఇంటెలిజెన్స్తో పని లేదు, నాకు కావాల్సింది అమాయకులు, మాయ తెలియని వాళ్ళు కావారు, అలాంటి వారు భగవంతుడి ప్రీతి. అంటే ఈ చదువులు, ఈ తెలివితేటలు ఎటు పట్టుకెళ్తున్నాయంటే హిరణ్యకశిపుడు చదువులు వీటిలాగా మనని మనం ధ్వంసం చేసుకోవడానికి, నాశనం అయిపోవడానికి, ఇంకా అతోపతనానికి వెళ్ళిపోవడానికి ఉపయోగపడుతున్నాయి తప్ప మనకి ఉద్ధరణ కలిగించేవి, మన వల్ల జగతికి ఉపయోగపడే చదువులుగా లేవు. కాబట్టి ఇలాంటి తెలివితేటల కన్నా ఎటువంటి మాయా లేని, మర్మం తెలియని మనసులు కావాలి అని స్వామి చెప్పారు. చాలా బాగుంది. మనం ప్రహ్లాదుడి గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టిన దగ్గర నుంచి నాకు విద్యార్థిగా ఉన్నప్పుడు ఎన్నోసార్లు స్వామితో పాటు భక్త ప్రహ్లాద సినిమా చూసే అవకాశం లభించింది. ఆ సినిమా చూడటమే కాకుండా ఆ చిన్ని బాలుడు ప్రహ్లాదుడు పాడేటటువంటి ఆ పాటలు చూసి స్వామి మొహంలో ఆ ఆనందం, ప్రతి పాటకి విద్యార్థుల వైపు తిరిగి చూసి చూడండిరా ఇది మీరు నేర్చుకోండి అని చెప్పటం, అదే కాకుండా ఎన్నో మార్లు విద్యార్థులు వేసినటువంటి ఆ నాటికలు లో భక్త ప్రహ్లాదుడు ఎక్కడైతే వస్తాడో
ఇంకా స్వామి చూపించేటటువంటి ఆ ఇంట్రెస్ట్, స్వామి తీసుకునేటటువంటి ఆ చొరవ ఇంత అంతా ఉండేది కాదు. మరి ఏమి అర్పించుకొని ప్రహ్లాదుడు అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ భగవంతుని హృదయంలో ఆ స్థానాన్ని సంపాదించాడు అనేది మనం తెలుసుకోవచ్చు. కథని ముందుకు తీసుకుని వెళ్తూ, నేను ఇది చదువుకొని వచ్చాను, చదివించారు నా గురువులు అని చెప్పినటువంటి ప్రహ్లాదుణ్ణి హిరణ్యకశిపుడు అడుగుతాడంట, చాలా బాగుంది నాయన, అయితే నువ్వు చదివిన వాటిల్లో మర్మం చెప్తానంటున్నావు కదా, ఏమిటా మర్మం అని అడుగుతాడు. అడిగితే అప్పుడు ప్రహ్లాదుడు చెప్తాడట, ఈ శరీరం అనేది కేవలం ఆ భగవంతుణ్ణి తెలుసుకోవడం కోసం, భగవంతుణ్ణి గుర్తించడం కోసం ఇచ్చినటువంటి ఒక పరికరం. సో దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అన్న తత్వాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోతన గారు అద్భుతమైనటువంటి పద్యాన్ని ప్రహ్లాదుడి ద్వారా అందించారు. కమలాక్షు నర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ, సురరక్షకుని జూచు చూట్కులు చూట్కులు, శేషసాయికి మృక్కు శిరము శిరము, విష్ణు నాకర్ణించు వీణులు వీణులు, మధువైరి దవిలిన మనము మనము, భగవంతు వలగును పదములు పదములు, పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి. అంటే స్వామి కూడా ఎంతో అద్భుతంగా చేతులు నెచ్చినది ఎందుకో తెలుసా, ఆ పరమశివుణ్ణి ఆరాధించటం కోసం, చెవులు నెచ్చది ఎందుకో తెలుసా, ఆ భగవత్ గానాన్ని వినటం కోసం, నాలుక నెచ్చినది ఎందుకో తెలుసా, ఆ భగవన్ నామాన్ని స్మరించడం కోసం, ఈ పాదాలు నెచ్చినది ఎందుకో తెలుసా, భగవత్ కథలు భగవత్ శ్రవణం ఎక్కడ జరుగుతుందో అక్కడికి తీసుకుని వెళ్ళటం కోసం, దేహం ఇచ్చింది అందుకే అని చెప్తూ చెప్పినటువంటి మన ప్రహ్లాదుణ్ణి చూసి హిరణ్యకశిపుడికి ఇంకా ఎక్కడ లేని కోపం వస్తుంది. మరి ఇలాంటి బుద్ధులు నీకే ఏ విధంగా వచ్చాయి అని శివుణ్ణి పూజిస్తాడు హిరణ్యకశిపుడు. తనను తానే గొప్పగా అనుకుంటూ ఉంటాడు హిరణ్యకశిపుడు. మరప్పుడు ఏం చేస్తాడు అంటే, ఇంతవరకు జరుగుతున్న కథ చూసుకుంటే గణేష్, తన సోదరుడైన హిరణ్యాక్షుణ్ణి శ్రీహరి సంహరించాడు. ఆ కోపం మీద ఎలాగైనా నా సోదరుణ్ణి, అంత మమకారం, అంత దీంట్లో ఉన్నవాడు, ఎంతో సర్వసమర్థుడైన హిరణ్యాక్షుణ్ణి చంపిన వాడిని నేను విడిచిపెట్టకూడదు అని చెప్పి శ్రీహరి మీద పగ పూనుతాడు. ఏం చేసినా లోకాలను జయించగలిగాడు, దేవతలను జయించగలిగాడు, తన తోటి రాక్షసుల మీద ఆధిపత్యాన్ని సాధించగలిగాడు, మునుల్ని తాపసుల్ని జనాలు మామూలు ప్రజలందరినీ కూడా శాసించగలిగాడు. కానీ నేను శ్రీహరిని ఏమీ చేయలేకపోతున్నాను. అంటే శ్రీహరిని తనలాగే ఒక అంటే భగవత్ స్వరూపంగా, వీటన్నింటికీ ఆది మూలము అయిన పరబ్రహ్మ భగవంతుడే అన్న ఆలోచన కలగలేదు. నాతోటి వాడే ఎందుకు అంత పూజించబడుతున్నాడు, నాతోటి వాడే నేను ఎందుకు జయించలేకపోతున్నాను, నాకన్నా ఇంకా తక్కువే అనుకుంటున్నాడు తప్ప అందరూ ఈ గొప్ప గొప్ప అనుకుంటున్నారు, శ్రీహరిలో ఉన్న గొప్పతనం ఏంటి, నేను ఇన్ని సాధించి నాకన్నా ఏ రకంగా శ్రీహరి గొప్ప, ఎలాగైనా శ్రీహరిని సంహరించి నేనే అందరికన్నా గొప్ప, నేను చెప్పినట్టే అన్ని లోకాలు వాళ్ళు వినాలి అన్న ద్వేషం పూనే తపస్సుకు వెళ్ళాడు. ఇంత చేసి అన్నీ సాధించాడు, మృత్యు లేకుండా కూడా వరాన్ని పొందుకొని వచ్చాడు. వచ్చిన తర్వాత ఏమైంది, అందరినీ చెప్పి ఎవరు శ్రీహరి నామం తీసుకున్న హరి అన్న నారాయణ అన్న కూడా వాళ్ళని సంహరించడం బాధించడం చేశాడు. మునుల్ని తాపసుల్ని కూడా అంటే వాళ్ళ మనసులో అనుకోవాలి తప్ప వాళ్ళ భావనలో కానీ వ్యక్తపరిచేటువంటి పరిస్థితి లేకుండా తయారు, ఎంత దారుణమైన పరిస్థితి ఒకసారి ఆలోచిస్తే చూడండి, కష్టం వచ్చినా కూడా దేవుణ్ణి తలుచుకునే పరిస్థితి లేకుండా తయారు చేశాడు. అంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నది లోకం అంతా కూడా. అలాంటప్పుడు ఏంటిందంటే, అందరినీ శాసించగలిగాను, అన్ని లోకాల వాళ్ళని ఆపగలిగాను, కానీ ఏంటవుతున్నది, పిల్లడు వచ్చేమోని శ్రీహరి పూజిస్తూ మాటిమాటికి శ్రీహరి నామం తీసుకుంటే ఆయన డౌట్ వస్తుంది అనమాట, ఇంతకీ నీకు గురువులు ఏమిటి చెప్పారు, నువ్వేమిటి నేర్చుకున్నావు అని అడుగుతున్నాడు. ఈ కథలో మనం చూసుకున్నట్లయితే అంత చిన్నపిల్లవాడైన ప్రహ్లాదుడికి ఇంతటి హరిభక్తి ఏ విధంగా కలిగింది అనే ఒక్కసారి ఆ తత్వ విచారణ మనం చేసుకోగలిగితే హరిభక్తి కలగడం అంత సులువ అన్న ఆలోచన మనం చేస్తే కాదు అని చెప్తుంది శాస్త్రం. ఎందుకంటే దానికి సంసారంలో మెలిగినటువంటి ఒక మనిషికి హరిభక్తి కలగడానికి ఎన్ని జన్మల తపఫలము, ఎన్నో కర్మల పుణ్యఫలము, ఎంతో తపస్సు చేస్తేనే కానీ అది కలగకపోవచ్చు అని కూడా చెప్పబడి ఉన్నదన్నమాట. ఎందుకంటే మనలో మల విక్షేప ఆవరణాలు మనల్ని కప్పి ఉంటాయి, దానివల్ల ఎన్నో జన్మల నుంచి వచ్చినటువంటి ఆ వాసనల వల్ల
హరిభక్తి అంత తొందరగా రాకపోవచ్చు అని కూడా చెప్తుంది. అలాంటిది మన ప్రహ్లాదుడికి అంత చిన్నవాడికి హరిభక్తి కలగటం ఎంతటి అదృష్టం. మరి ఈ విధంగా చిన్ననాటి నుండి స్వామిని గుర్తించి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు భూపైకి అవతరించాడు, వెళ్ళి ఆ స్వామి దర్శనం చేసుకోవాలి, ఆ స్వామి స్థాపించినటువంటి విద్యాలయంలో నేను చదువుకోవాలి అని చిన్న వయసులో గుర్తించినటువంటి ఒక విద్యార్థి గాథను మనం విందాం. పేరెంట్స్కి వచ్చి ముందే స్వామి షిరిడి బాబా, మా ఫాదర్కి షిరిడి బాబా అంటే చాలా ఇష్టం. సో షిరిడి పోయేవారు, అక్కడి నుంచి స్వామిని చాలా ఎంజాయ్ చేసేవారు. సత్యసాయి బాబా స్వామి పరిచయం ఎక్కువ లేదు యాక్చువల్గా, కానీ ఆ భజన్స్ అనేది మా ఫాదర్కి చాలా ఇష్టం. మా ఫాదర్ మా మదర్ చాలా ఇష్టం. సో మేము కల్పాకంలో పనిచేశారు ఫాదర్. సో అక్కడ కల్పాకంలో ఎక్కడైనా భజన్స్ ఉంటుందా, మళ్ళీ అలాంటి భజన్స్ వింటామా అని ఒక ఒక కోరిక ఫాదర్కి. సో ఆవిడ భజన్స్ అనేప్పుడు ఈ భజన్స్ సాయి భజన్స్ లాంటి భజన్స్ ఎక్కడ లేదు కదా, సాయి భజన్స్ నంబర్ వన్ టాప్, ఆ భావం అనేది కరిగిస్తుంది సాయి భజన్స్. సో ఆ సాయి భజన్స్ వచ్చి తెలిసింది మా ఫాదర్కి తెలిసింది. సో వెళ్దామని వెళ్ళారు. అప్పుడు నేను ఫాదర్ కూడా వెళ్ళేవాడు. సో అప్పుడు అంత చాలా బాగుంటుంది ఆ భజన్స్ వింటేనే, ఆ వన్ అవర్ వీడు ఉన్న వేర్ వీఆర్ అంత చాలా ఎంజాయ్ చేసేవాళ్ళు. సో అప్పుడు ఈ భజన్స్ ద్వారా స్వామి గురించి తెలియని వచ్చింది. సో స్వామి మిరాకల్స్, స్వామి చేసేదాన్ని బుక్స్ చదివి అప్పుడంతా స్వామి పైన చాలా ఒక ఇంట్రెస్ట్ పుట్టింది. అసలు స్వామి దేవుడు సాక్షాత్ నారాయణుడు అలాంటి విషయాలు మనం చదివేటప్పుడు, చాలా మిగతా వాళ్ళ ఎక్స్పీరియన్స్ వినేటప్పుడు ఆవిడ మనకు ఇలాంటి ఒక విషయం, స్వామి ఇంత పెద్ద అవతారం, సో అలాంటి ఒక స్వామి చేసిన కాలేజ్లో అడ్మిషన్ దొరకాలి నాకు అని ఒక కోరిక వచ్చింది. అలాగే వచ్చింది. సో అప్పుడు వచ్చి చాలా దాని స్వామి దగ్గర వెళ్ళాలని ఒక ఆశ పుట్టింది. అప్పుడు చాలా అది అది ఎక్కుతూ పోయింది ఆశ. ఫస్ట్ టైం స్వామి ఎప్పుడు, స్వామిని ఎప్పుడు చూశారు మీరు? నా 8th స్టాండర్డ్ 9th స్టాండర్డ్ ఆ టైంలో, 8th 9th లో క్రిస్మస్కి వెళ్ళాము. ఆవిడ మేము రీచ్ అయ్యామో అయితే స్వామి వెళ్ళిపోయారు. సో దాని తర్వాత నెక్స్ట్ దర్శనంలో కూర్చున్నాము, స్వామి అప్పుడు ఎదురుకు వచ్చారు. స్వామి స్వామి కంట్లో చూశారు. అప్పుడు చాలా ఎమోషన్ అయిపోయాను నేను ఫాదర్. సో అదే ఫస్ట్ ఎక్స్పీరియన్స్, ఫస్ట్ రోజు స్వామి చూసింది. అప్పుడు దాని తర్వాత స్వామి ఇంట్లో కొన్ని విభూతి అదన్నీ మేనిఫెస్టేషన్ అదన్నీ చేశారు, చాలా మిరాకల్స్ చేశారు. సో దాని తర్వాత కాలేజ్ జాయిన్ చేయాలి అని చాలా ఒక ఆశ వచ్చేసింది, చాలా ఒక విష్, ఎలాగైనా స్వామి ఈవల, స్వామి స్వామి ఈవల, వేరే వేరే ఎవరు ఈవెన్ ఐఐటి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్కైనా స్వామి కాలేజీలో చదివేది ఇంకా పెద్ద ఒక అద్భుతం. అది వచ్చి నిజంగానే ఇట్స్ అ గ్రేటెస్ట్ ఫార్చూన్. యూ కెన్ అటైన్ ఎనీథింగ్, అంటే యూ కెన్ బికమ్ ఎ బిలియనర్, యూ కెన్ బీ నంబర్ వన్ ఇన్ ఎనీథింగ్, బట్ దిస్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీ దీనికి ఈక్వలెంట్ ఏదీనే లేదు, అలా అనిపించేది అప్పుడు. సో ఎలాగైనా స్వామి కాలేజీని ప్రే చేశాను, చాలా ప్రే చేశాను, మా పేరెంట్స్ని ప్రే చేశారు, అప్లై చేసి కాలేజీలో అడ్మిషన్. అటువంటి తల్లులు ఇటువంటి బిడ్డలు ఉంటే ఇంకా స్వామికి భక్తులకి లోటే ఉంటుంది. భగవంతుడి అనుగ్రహం గురించి తెలుసుకోవడానికి మనకి అనేక అవకాశాలు. ఇక మనం ప్రహ్లాదుడి కథలోకి మళ్ళీ వస్తే, ఇలా హిరణ్యకశిపుడు అడిగాడు, అసలు నీకు ఇటువంటివన్నీ ఎవరు నేర్పిస్తున్నారు అని. ఎందుకంటే అతనికి సంబంధించినంత మటుకు ఇది నేర్చుకోకూడని విషయం అన్నమాట. అతను అనుకుంటున్నాడు, ఈ నా బిడ్డ వాడి పినతండ్రిని చంపేశాడు మాయా వరాహ రూపంలో వచ్చే విష్ణుమూర్తి, అలాంటిది బంధువిరోధి గురించి భజనలు చేస్తున్నాడు, మన కులానికి ఎవరైతే శత్రువో అతన్ని గురించి ప్రచారం చేస్తున్నాడు, ఇదా ఇలాంటి బుద్ధులు వీడికి అసలు ఎక్కడి నుంచి వచ్చాయి, నేనేమో రాజ్యంలో ఎవరైతే మీరు ఇందాక చెప్పినట్టు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని ఓం నమో హిరణ్యకశ్యపాయ అనిగా మార్చి వాళ్ళ చేత నేను జపం చేయిస్తున్నాను, నా ఇంట్లో చూస్తే హరినామం మారుమోగుతోంది, వీడిని నేను ఆపలేకపోతున్నాను, ఇలాంటి వాడు నాకు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అనే నిర్ణయానికి వచ్చేసాడనమాట. కుల విరోధి అయిన వాడు, బంధువిరోధి అయిన వాడు ఉండి ప్రయోజనం ఏమిటి అని చెప్పి అతనికి అతను ఒక మనం ఏదైనా పని చేయాలంటే మనకు ఒక కారణం కావాలి. ఇందాక శ్రీ మహావిష్ణువే చెప్పారు, కారణం లేకుండా కార్యం జరగదని. సో ప్రతి కార్యానికి ఒక కారణం వెతుక్కుంటాం. అతను ఏమంటాడంటే హిరణ్యకశిపుడు, ఎలా అయితే ఒక అవయవానికి పాడైపోతే శరీరంలో
వైద్యుడు ఏం చేస్తాడు, ఆ అవయవాన్ని ఖండించేస్తాడు. ఎందుకు? మిగిలిన శరీరానికి ఆరోగ్యాన్ని ఇవ్వడం కోసం. అదేవిధంగా నా కులంలో పుట్టిన దుష్టాంగం అనే ఈ ప్రహ్లాదుణ్ణి నేను చంపేస్తాను, అతన్ని సంహరిస్తే నా కులం మొత్తం బాగుపడుతుంది. అలాగే అది ఒక కారణం, అతనికి అతని ఇచ్చుకుంటున్న కారణం అనమాట. అలాగే ఇంకొకటి కూడా చూడండి గణేష్, ఎప్పుడైతే కన్న బిడ్డని కూడా చూడకుండా దానవ కులానికి విరోధిని పూజిస్తున్నాడని, నా రాజు తన సొంత బిడ్డనే చంపాడు అనే కీర్తి నాకు లభిస్తుంది అని అక్కడ కూడా తన సెల్ఫ్ ఇంట్రెస్ట్ అంటే మూర్ఖత్వం చూడండి, చూసారా అని చెప్పి ఏం అలా అనుకోవడమే కాదు, స్వామి ఎప్పుడు చెప్తారు కదా, ఏదైనా ఆలోచన వచ్చినప్పుడు ఒక్క క్షణం ఆగి ఆలోచించు, మంచిదా కాదా, కరెక్టా కాదా, మంచిదంటే అరక్షణం ఆలస్యం లేకుండా చెయ్యి, అదే నీకు డౌట్ ఉంటే ఆగు, క్లారిటీ వచ్చేదాకా ఆగు అని. అలా ఇటువంటి ఆలోచనలు రాగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి ముందర చేసేస్తున్నాడు. అది మంచా చెడా అనే విచక్షణ లేకుండా తన అనుచరుల్ని పిలిచి చెప్పాడు, వీడిని తీసుకెళ్ళి సంహరించండి, ఎటువంటి జాలి చూపించొద్దు, రాజకుమారుడని కానీ నా కన్న బిడ్డని చెప్పి కానీ మీరు ఎలా అంటే ఎంపతి చూపించక్కర్లా, తీసుకెళ్ళి చంపేయండి అని చెప్తాడు. యథారాజా తథా ప్రజ, రాజెలా ఉంటే పరివారం అలాగే ఉంటుంది కదా. అందులో అసురులు వాళ్ళు ప్రహ్లాదుణ్ణి తీసుకెళ్ళి చాలా హింసలు పెడతారు, పాపం శారీరకంగా చాలా హింసిస్తారు, ఈటెలతో పొడవడం, కొట్టడం, తిట్టడం, నానా దుర్భాషలు ఇలాంటివన్నీ చేసినా ప్రహ్లాదుడు మటుకు కామ్గా అలాగే ఉంటాడు, అతనిలో ఎటువంటి చలనం ఉండదు. ఇక హిరణ్యకశిపుణ్ణి చూస్తే అతనికి ఏంటంటే ఒక సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్ అనమాట, నాకు ఆపోజిషన్గా నుంచున్న వాడిని నేను ఎలిమినేట్ చేస్తున్నాను అనే అచీవ్మెంట్తోనే ఉన్నాడు. కానీ అక్కడ కూడా అతనికి ఇంకా ఆలోచన రాలా, నేను చేస్తుంది కరెక్టా, నేను ఆగాల అనే ఆలోచన రాలేదనమాట. సో ఇలా ప్రహ్లాదుడిని హింసిస్తూ ఉంటే ఆనందంగా కూర్చుని చూస్తున్నాడు. చిన్న బిడ్డనే జాలి కానీ కన్న బిడ్డనే దయ కానీ రెండూ లేకుండా. ఇక్కడ మనం చూసుకుంటే అక్క, ఇందాక మనం అనుకున్నట్టు మనం చేసే ప్రతి పనికి మనం కూడా ఒక కారణాన్ని వెతుక్కుంటాం, ఎందుకంటే ఆ రీజనే మనకి ఆ పనిని చేసే శక్తిని ఇస్తుంది అనమాట, ఇన్స్పిరేషన్ ఇస్తుంది. కానీ ఆ రీజన్ కరెక్ట్ అవునా కాదా అనే డిస్క్రిమినేషన్ చాలా ఇంపార్టెంట్. చూడండి, హిట్లర్కి కూడా కారణం ఉంది, గాంధీ మహాత్ముడికి కారణం ఉంది. ఒకతనేమో రెండు వరల్డ్ వార్స్ చేశాడు, రెండో ఆయనేమో భారతదేశాన్ని స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు. ఇద్దరికీ కారణాలు ఉన్నాయి, ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనే విచక్షణగా అక్కడ లోపించిందనమాట. అదే కదా వినాశకాలే విపరీత బుద్ధి అంటారు. ఆ బుద్ధి విపరీతంగా ఎప్పుడు చేస్తుంది, ఇంకా వినాశం దగ్గరకు పడుతున్నది హిరణ్యకశిపుడికి. ఇలాంటి రాకూడని ఆలోచనలు ఇంకా చేయకూడని పనులు చేస్తున్న బుద్ధి వికసించకుండా తప్పుతో పడుతున్నది అంటే అప్పుడే అర్థం చేసుకోవాలి. అంటే ఈ కారణంతోనే కాకుండా అతనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ రీజన్కి డిస్క్రిమినేషన్ లేదు, రెండోది విపరీతమైన స్వార్థం, కాలి గోటు మొదలు తల వరకు స్వార్థం నిండిపోయి ఉంది. లేదంటే నా మార్గంలోకి రావట్లేదు, తండ్రినని నాకు ఇసువంత గౌరవం ఇవ్వట్లేదు, నేను చెప్పిన మాట చెయ్యట్లేదు, నేను అనుకున్నట్టు ఉండట్లేదు అనే కారణాలతో సొంత బిడ్డని ఎవరైనా హింసించుకుంటారా, బాధిస్తారా, మార్చుకోవడానికి ట్రై చేస్తారు, మారకపోతే ఓకే నీకు తెలిసిందేంటి నాకు తెలిసిందేంటి అని కూర్చుని మాట్లాడుకుంటారు. అలా కాకుండా ఇతను అక్కడ అతను ఇచ్చుకున్న కారణం కూడా చూసారా, అందరు నన్ను పొగుడుతారు, నాకు గొప్ప కీర్తి వస్తుంది నా రాక్షస కులంలో నేను ఈ పని చేస్తే అని. అక్కడ కూడా అతని స్వార్థంతోనే అతను బిహేవ్ చేశాడు. ఇప్పుడు ఈ విచక్షణ లేకపోవడానికి, స్వార్థం ఇంతగా పెరిగిపోయి ఆలోచించడానికి కారణం ఏమిటి అనేది మనం ఒక్కసారి ఆలోచిస్తే చాలా సింపుల్గా అర్థమైపోతుంది అక్క. హిరణ్యకశిపుడి నుంచి చూస్తే అహంకారం, విపరీతమైన అహంకారం, దాన్ని అవధి లేని కంట్రోల్ చేసుకోవడానికి వీలు లేనంత అహంకారం అనమాట, దానివల్లే ఇవన్నీ స్టార్ట్ అవుతాయేమో అనిపిస్తుంది. చూసారు అసలు హిరణ్యకశిపుడు ఎలా ఉన్నాడో, పూర్తి విరుద్ధంగా ప్రహ్లాదుడు. తన ఆలోచన విధానం కానీ, తన ప్రవర్తన కానీ, తన మాటలు కానీ అన్నీ ఉన్నాయి. ఇంత కష్టపడితే చాలా చిన్నపిల్లవాడు ప్రహ్లాదుడు, ఇంత రాక్షస ప్రవృత్తితో చుట్టూ ఉన్న వాళ్ళందరూ బాధలు పెడుతున్నారు. అలాంటప్పుడు కూడా ప్రహ్లాదుడి ఆలోచన విధానం ఎలా ఉంది, ఆయన ప్రార్థన ఎలా ముందుకు వెళ్తున్నదో పోతనామాచలు రాసిందానికి నిజంగా ఆ ప్రహ్లాదుడు పక్కనుండి చూసిన వాళ్ళకే అది రాయడం జరుగుతుంది అనిపించింది. ఏం చెప్తున్నారంటే, తన్ను నిశాచరులు పొడవ దైత్య కుమారుడు మాటి మాటికి ఓ పన్నగ సాయి, ఓ ధనుజ భంజన, ఓ జగదీశ, ఓ మహాపన్న శరణ్య, ఓ నిఖిల పావన అంచు నుతించును గాని తా కన్నుల నీరు తేడు భయకంప సమేతుడు కాడు భూవరా.
సుఖమహర్షి చెప్తున్నారట, ఓ పరిషత్ మహారాజా, ప్రహ్లాదుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో చూడు. అంత చిన్న పిల్లవాడి నిశాచరులు, రాక్షసులు మాటి మాటికి ఎంత హింసిస్తున్నప్పటికీ, చూడండి నిన్ను కొడతాను అని చిన్నపిల్లని అన్నాం అనుకోండి, ఆ మాటకే ముందు భయపడిపోతారు. కొట్టిన దెబ్బకన్నా కొడతారేమో అన్న మాటకి భయపడతారు. ఇంకా నెక్స్ట్ ఏం చేస్తాను, కర్ర చూపిస్తాం, లేకపోతే దీంతో తంతం దాంతో తంతం తాడు తెచ్చి దీంతో కట్టేస్తాను చెప్తున్నాం. ఇవి ఉపకరణాలన్నీ కూడా భయాన్ని పెంచి ఆ పని చేయకుండా దూరం చేస్తాయి. కానీ ఏం చేస్తున్నప్పటికీ ప్రహ్లాదుడు భయపడట్లేట. ఏం ఎలాగ తిట్టినా కొట్టినా తిడతామని చెప్పినా నిన్ను అలాంటి పని చేయిస్తాను, సముద్రంలో తోయించేశారట. అయినా సరే ఏంటంటున్నట్ట, ఓ పన్నగ సాయి, ఆహా విష్ణుమూర్తి, సముద్రం చూడగానే విష్ణుమూర్తిని తలుచుకుంటున్నట్ట. ఓ ధనుజ పంజన, ఓకే ఆపదల నుంచి కాపాడేవాడు, రాక్షసుని సంహరించేవాడు, రాక్షస గుణాలను పోగొట్టేవాడు, విష్ణుమూర్తి గుణగణాలని కీర్తిస్తున్నట్ట. పావుల చేతి తొక్కిస్తా, పావుల చేతి కరిపిస్తాము, ఏనుగుల చేతి తొక్కిపిస్తామని చెప్తే వినట్లేదు, వినపటికి నిజంగా చేయించండి అంటారు. ఆ ఏనుగు వస్తుంటే ఆ చిన్నపిల్లవాడు భయపడ్డు. అంతటి ఏనుగు మీదకి వస్తూ ఉంటే అందులో కూడా భగవంతుని చూసి ఆనందంతో ఆ విష్ణుమూర్తి నా వైపు ఇలా వస్తున్నాడని, అక్కడ ఏనుగు కనిపించట్లేదు, పాముల చేత పొడిపిస్తూ ఉంటే పాము కనిపించట్లేదు. ఆలోచించండి, ఎంత మనం ఎంతో కష్టపడుతున్నాం, ఆ అద్వైతము అంతటా ఉన్నది భగవంతుడే, నాలోని ఉన్నాడు నీలోని ఉన్నాడు అని తెలుసుకోవాల్సిన దాన్ని ప్రాక్టికల్గా హీ సీయింగ్. ఆ భయం అన్నది ఎందుకు రాలేదు అంటే, అంతటా విష్ణుమూర్తి ఉంటే ఎవరికి నేను భయపడాలి, పాములో విష్ణుమూర్తి ఉన్నాడు, సరే కొండ మీద తోయించేస్తా అన్నాడు. పైనుంచి కింద చూస్తే విష్ణుమూర్తి అంతా, కొండలో విష్ణుమూర్తి ఉన్నాడు, నేల మీద విష్ణుమూర్తి ఉన్నాడు, ఎక్కడ శ్రీహరి ఎక్కడ లేడు, హరి నారాయణ అంటూ విష్ణుమూర్తిని కొలుస్తున్నాడు. కానీ తా కన్నుల నీరు తేడు, అయ్యో ఏంటైపోతుందో నాకు అని భయపడట్లేదు. ఎందుకు, ఈ శరీరానికి ఏంటవ్వాలో నా దేవుడికి తెలుసు, ఆయన చూసుకుంటాడు. భయకంప సమేతుడు కాడు భూవరా, భయానికి తోవన్నదే లేదట, అంత ఆనందంగా ఉన్నట్ట. ఒక ఇలా జరుగుతూ ఉంటే హిరణ్యకశిపుడు డౌట్ వస్తుంది, నిజంగా రాజకుమారుడు చిన్నపిల్లవాడు అని ఈ అప్పచెప్పిన భటులు వీళ్ళందరూ కూడా నిజంగా శిక్షిస్తున్నారో లేదో, నేను స్వయంగా వీడిని శిక్షించి చూస్తాను, వీళ్ళు ఏది చేయటం లేదు, ఎందుకంటే ఇంత చిన్నపిల్లవాడిని ఎంతసేపు, ఒక్క నాలుగు పీకితే చాలు వాడు దారికి వస్తాడు, అలాంటిది ఇన్ని పనులు చేయిస్తున్నా వాడు భయపడటం లేదు, శ్రీహరి నామం మానట్లేదు. అన్నిటికన్నా రోషం పెరిగిపోతున్నది హిరణ్యకశిపుడికి, ఎందుకంటే ఎంత బాధ పెడుతూ ఉంటే బాధ లేదు కదా, ఇంకా వద్దన్న పని చేస్తున్నాడు, ఇంకా శ్రీహరిని తలుచుకుంటున్నాడు, ఇంకా ఆనందంగా ఉన్నాడు. ఎక్కడి నుంచి ఆనందం వస్తున్నది, నాలుగు దెబ్బలు కొడితే వాచిపోయి శరీరానికైనా ఆ దెబ్బ తెలియాలి కదా. ఆయన చూస్తుంటే ఆయనలోని ఆ తేజస్సు పెరిగిపోతున్నది తప్ప బాధల వల్ల ఎటు రకమైన అంటే బాధపడుతున్న దేహంగా కనిపించటం లేదు. మానసికంగా కానీ భౌతికంగా కానీ ఏ రకంగా కూడా వీళ్ళెవరూ ఆ పిల్లని టచ్ చేయలేకపోతున్నారు. ఏంటవుతుందని చెప్పి తనే స్వయంగా కూడా విషయాన్ని అందిస్తాడు. అయినా కూడా అది కూడా శ్రీహరికి అర్పించి తీసుకుంటున్నాడు. అంటే ఆయన ఆలోచన చూడండి, అది విషమా అమృతమా ఏం తీసుకుంటున్నాను కాదు. అప్పుడు ఆలోచిస్తాడు, ఎవడు ఇవన్నీ చెప్తున్నాడు మా పిల్లడికి, ఏ ధైర్యంతో నించున్నాడు, చుట్టుపక్కల జనాలు కానీ తండ్రి కానీ ఎవ్వరు సపోర్ట్ లేదు, ఆ శ్రీహరి మీద అంత నమ్మకం ఏంటి, నాకు తెలియకుండా ఎవరైనా కాపాడుతున్నారా, ఎవరైనా వచ్చి వేరే విషయాలు చెప్తున్నారేమో అని చెప్పి కారాగారంలో కూడా పెట్టిస్తాడు, తల్లికి కూడా దూరంగా ఉంచుతాడు అంత చిన్న పిల్లవాడిని. అక్కడ కారాగారంలో ఎవరున్నారు, ఎవరూ లేరు. అయినా ఎంతో ధైర్యంగా తనకి చీకటి అంటే భయం లేదు, ఎవరికీ భయపడటం లేదన్నమాట. ఇలాగ బాధ పెడుతూ ఇలాంటి ఉన్న కండిషన్లోని పోతన్ గారు ఎంత చక్కగా చెప్తారంటే, ప్రహ్లాదుడు ఎలా ఆలోచిస్తున్నాడో చెప్తారు చూడండి. నిజంగా మన ఎవరైనా ఒక మాట అంటే నన్ను అంటారా మనం గుర్తుపెట్టుకొని ఎన్నిసార్లు తలుచుకొని బాధపడతాం వాళ్ళ గురించి, మీకు తెలుసా అండి పలానా వాళ్ళు ఇలా అన్నారు ఇలా చేశారు అని రకరకాలుగా దాన్ని ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి చూస్తాం. ఎందుకంటే లోపల ఉన్న బాధ తగ్గుతుంది అని మన గుణ దీన్ని బట్టి మన ప్రవర్తన ఉంటుంది. ఒక్కసారి కూడా ఇంత హింసిస్తున్న తండ్రి గురించి కానీ ఆ రాక్షసుల గురించి కానీ తప్పు ఆలోచన రాలేట. ఇదంతా నా మంచి కోసమే శ్రీహరి చేయిస్తున్నాడు, దాంట్లో ఉన్న హితాన్నే చూసేట ప్రహ్లాదుడు. ఒక్కరితో కూడా అయ్యో నా తండ్రి నన్ను బాధ పెడుతున్నారు అన్న మాటతో పరంగా కూడా తను పంచుకోలేట. వీటన్నింటి బదులు తండ్రితో ఎంతో ప్రియంగా హితంగా ప్రేమగా, తండ్రి నీకు తెలియదు కానీ శ్రీహరి నామాన్ని నువ్వు కూడా చెప్పు, ఎంత ఆనందం ఉంటుందో తెలుసా అని చెప్తున్నాడు. అంటే ఎంతటి విష్ణు భక్తిలో ఎంత స్వామి నమ్ముకొని ఉన్నవాడు కాకపోతే ఆ శరణాగతి తత్వం అన్నది అది ప్రాక్టికల్గా ఆచరించిన వాడు ప్రహ్లాదుడు. ఇలా ఎంత ప్రహ్లాదుడు చెప్పుకున్నా అంటే హ్లాదము కలిగించేవాడు ప్రహ్లాదుడని, ఆయన కష్టంలో కూడా మనకు ఆనందాన్ని ఇస్తున్నాడు.
మీరు చెప్తుంటే ఒకటి గుర్తొస్తుంది స్వప్న, కబీర్ దాస్ దోహా ఒకటి ఉంటుంది గణేష్, ఆయన ఏమంటారంటే, జాకో రాఖే సాయ మారిన సక్కై కోయ్ బాలన బాకా కర్సకై జో జగబేరీ హోయ్. అంటే ఎవరైతే ఎవరినైతే భగవంతుడు రక్షిస్తూ ఉంటాడో వాణ్ణి, వాడికి హాని కలిగించగలిగేవాడు ఎవడు లేడు. లోకం మొత్తానికి విరోధి అయిన వాడు కూడా వాడిని వెంట్రుక కూడా కదిలించలేడు అని చెప్తారనమాట. ఇది ప్రహ్లాదుడిని చూస్తూ ఉంటే మనకి అదే గుర్తొస్తుంది కదా, ముల్లోకాల్ని గడగడలాడించిన హిరణ్యకశిపుడు స్వయంగా మీ ఇతన్ని హింసించండి అని చెప్తే అలాంటి అవకాశం దొరికిన రాక్షసులు ఊరుకుంటారా? వాళ్ళు పెట్టిన ఈతి బాధలకి కష్టాలకి కూడా ఇంత ఇసుమంత కూడా చెలించకుండా హరినామస్మరణ చేస్తూ కూర్చున్నాడంటే భగవంతుడి అనుగ్రహం అతని మీద ఎంత ఉంది అనే విషయం మనకి దీంట్లో చక్కగా విప్పి చెప్పేశారు. గణేష్, మనకి మనుషుల గురించి తెలుస్తుంది, వాళ్ళు ఏం పనిచేస్తున్నారు, వాళ్ళ డెసిగ్నేషన్ ఏంటి, వాళ్ళు అలాగే మనస్తత్వాల గురించి కూడా బహుశా కొద్దిగా అర్థం చేసుకోగలం ఒక మనిషిని చూస్తే. కానీ ఒక మనిషికి భగవంతుడితో ఉండే అనుబంధం ఎలాంటిది, అతనికి స్వామి మీద ఉన్న భక్తి ప్రేమలు కానీ విశ్వాసం కానీ ఎటువంటిది అనేది మన ఊహకు కూడా అందదు. మనం అర్థం చేసుకుందామని ట్రై చేసినా కూడా చేసుకోలేం. ఎవరి భక్తి ఎలాంటిదనేది స్వామికే తెలుసు. మనం మనకి తెలిసిన కొద్ది ఇన్ఫర్మేషన్తో, ఎవరైనా మన పర్సెప్షన్తో వీళ్ళు సరైన మార్గంలో ఉన్నారు, వీళ్ళు మార్గం తప్పుతున్నారు అని మనం అనుకుంటాం, కానీ అది ఎక్కడి నుంచి వస్తాం, వాళ్ళని కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తాం, కానీ ఆ ఇంటెన్షన్ వీళ్ళు మంచిగా ఉండాలి, వీళ్ళు బాగుపడాలి అనే ఉద్దేశంతో చేస్తున్నామా, మనకున్న పదవిని హోదాని అధికారాన్ని అది ప్రయోగించుకోవడం కోసం చేస్తున్నామా అనేది మనకి మనమే జడ్జ్ చేసుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఏ భక్తుడి వెనకాల భగవంతుడి అండదండలు ఎంతగా ఉన్నాయి, ఎవరిని స్వామి ఎంతగా రక్షించుకుంటూ వస్తున్నారు అనేది మనకి తెలీదు. అందుకనే ఇక్కడ హిరణ్యకశిపుడికి జరుగుతున్నది కూడా అదే, ఎవరికైనా హాని తలపెట్టాలనుకుంటే అతడి వెనకాల ఉన్న పరమాత్మ గురించి ముందుగా తెలుసుకో, ఎందుకంటే ఆ హాని పదింతలై నీకే వెనక్కి వస్తుంది అనే విషయాన్ని చక్కగా సూక్ష్మంగా ఇక్కడ వివరించి చెప్తున్నారు పోతన గారు. అలాగే ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడి స్టోరీ నుంచి మనం తెలుసుకోవాల్సింది కూడా అదే, ప్రతి ఒక్కరితో, అందుకే స్వామి చెప్తారు కదా ప్రతి ఒక్కరితో ప్రేమగా ఉండండి, ఎవరి వెనుక భగవంతుడు ఎంత రక్షణ కవచంగా ఉన్నాడనేది మీకు తెలియదు అని. చాలా బాగుంది. ఇందాక చెప్తుంటే పోతన గారు ఇంత అద్భుతమైనటువంటి పద్యం ద్వారా ఎన్ని బాధలు అనుభవిస్తున్నా సరే ఆ చెరగని చిరునవ్వుతో ప్రహ్లాదుడు అన్నింటినీ భగవన్నామాన్ని స్మరిస్తూ అనుభవిస్తున్నాడు అని, ఆ బాధ వింటున్నా మనకి ఆనందం కలుగుతుంది అంటే ఏ విధమైనటువంటి ఓర్పుతో ఏ విధమైనటువంటి భక్తితో తను ఆ నామాన్ని జపిస్తున్నాడు అన్న అంతరార్థాన్ని మనం తెలుసుకోవాలి. మనం ఇది పురాణం, భాగవత పురాణం. స్వామి మొట్టమొదటి అధ్యాయంలో చెప్పినట్టు భాగవతం వేదాల సారం. మరి ఆ వేదంలో దీని గురించి ఏం చెప్పబడిందో ఒకసారి మనం తిరిగి చూసుకుంటే ఈ ప్రహ్లాదుని ఈ యాక్షన్లో ఎంత వేదార్థం దాగుందో మనకు తెలుస్తుంది. నారాయణ ఉపనిషత్తులో ఓం నమో నారాయణ ఏతి మంత్రోపాసక అంటే నారాయణ మంత్రం జపిస్తాము, ఈ అష్టాక్షరీయ మంత్రం ఓం నమో నారాయణాయ జపించిన వారు ఏ విధంగా జపిస్తే దానికి అత్యుత్తమైనంత ఫలితం లభిస్తుంది, వాళ్ళు వైకుంఠ భువనలోకం గమిష్యతి ఎప్పుడు వెళ్తారు అంటే అనపబ్రువ సర్వమాయురేతి. భగవన్నామాన్ని అష్టాక్షరీయ మంత్రాన్ని అనపబ్రువ సర్వమాయురేతి అంటే నువ్వు ఏ కంప్లైంట్ లేకుండా తిరిగి ఇంకొకళ్ళ పైన ద్వేషం నీ మాటల ద్వారా చూపించకుండా అప్రియంగా మాట్లాడకుండా ఉండటంతో నువ్వు ఉచ్చరించిన నామానికి ఆ ప్రతిఫలం లభిస్తుంది. అంటే మనం చాలామందిని చూస్తూ ఉంటాము, ఒక పక్క రామకోటి రాస్తూ ఉంటారు, రామకోటి చెప్తూ ఉంటారు, కానీ మరొక వైపు 10 మందిని దూషిస్తూ ఉంటారు, కోప్పడుతూ ఉంటారు. ఏం చెప్తున్నారు అంటే ఆ పవిత్రమైనటువంటి నాలుక ఓం నమో నారాయణాయ అన్న నాలుక ఇంకేమీ మాట్లాడకూడదంట. అంటే అవతల వాళ్ళు తప్పు ఎప్పులు ఎంచడమే మాత్రమే కాదు, నీకు వస్తున్న కష్టాలు కూడా దాని మీద ఏ కంప్లైంట్సు ఉండవు. స్వామి ఎంతో అద్భుతంగా తమ ఉత్తరంలో తమ పద్యంలో రాశారు,
మంచి చెడ్డలు కూడా మనసులో సమముగా భావించుచుండుటే భక్తి నాకు. అందుకే భక్త ప్రహ్లాదుడు అయిపోయాడు అప్పుడే. స్వామి చెప్పినటువంటి 9 పాయింట్ కోడ్ ఆఫ్ కాండక్ట్ని ఒక్కసారి మనం వెనక్కి వెళ్ళి చూస్తే మన సాధనకి స్వామి ఇచ్చినటువంటి ఒక దివ్యమైన మార్గము, దాంట్లో ఈ వేదాల యొక్క సారము, ఈ పురాణం యొక్క ఎసెన్స్ కూడా స్వామి ఆ 2 పాయింట్స్లో చెప్పారు. ఒకటి, స్పీక్ సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ అన్నారు 9 పాయింట్ నవసూత్ర నియమావళిలో. ఆ తర్వాత 8వది స్వామి అన్నారు, అవతల వాళ్ళ చెడు గురించి వాళ్ళ యాబ్సెన్స్లో ఎప్పుడూ మాట్లాడకండి అన్నారు. అంటే మనం జస్ట్ స్వామి ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చారు అని చెప్పేస్తున్నామే కానీ స్వామి మాట వేదాల యొక్క సారము, ఈ పురాణాల యొక్క తత్వము అని మనం తెలుసుకోలేకపోతున్నాము. మనం ఎప్పుడైతే అందరితో ప్రియంగా ప్రేమగా మనసులోంచి ఆ స్వామితోనే మాట్లాడుతున్నామన్న భావంతో మనం మాట్లాడితే, మనం ఒక్కసారి నామం జపిస్తే చాలు, దానికి అత్యుత్తమమైన ఫలితం లభిస్తుంది. అలాగే మనం ఎన్ని కష్టాలు పడుతున్నా భగవంతుడా ఎందుకు నాకు ఈ కష్టం ఇచ్చావు అన్న ఆలోచన రాకుండా, స్వామి ఇది కూడా నీ ప్రసాదమే అన్న ఒక శరణాగత భావంతో మనం ఎప్పుడైతే దాన్ని స్వామికి సమర్పిస్తామో మనం జపించినటువంటి ఆ నామానికి ఆ ఫలితం లభిస్తుంది అని స్వామి చెప్తారు. మరి అంతటి శరణాగతితో నామాన్ని జపించి స్వామి దరికి చేరినటువంటి ఒక భక్తుని అనుభవం మనం ఇప్పుడు తెలుసుకుందామా. ఒరే వర్షాలు ఎక్కువ సార్, నాకు బాగా ఆరోగ్యం బాగలేకుండా వస్తే ఇబ్బంది అవుతారు నాయన, ఇంటర్వ్యూ రూమ్లోకి పోలేము ఇప్పుడు నువ్వు పదనాయన అని చెప్పి తీసుకుని వెళ్ళిపోయింది సార్. ఇంటర్వ్యూ లేదు 12 సంవత్సరాలు వయసులో, ఆ తొలి రోజు మాత్రం ఇంటర్వ్యూ లేదు, ఊరికే ఆశీర్వాదం ఇచ్చాడు అంతే మనసులో పెట్టుకుని వెళ్ళిపోయినాం. ఇంటికి పోయిన తర్వాత అమ్మకు చెప్పాను, అమ్మా నా చెప్తుంటారు కదమ్మా మీరు నా పాపం పరిహారం చేశాడమ్మా స్వామి, 2 సార్లతో ఆశీర్వాదం చేశాడమ్మా నన్ను, నేను చేసిన పాపం పరిహారం అయిపోయిందమ్మా నాకు అని చెప్పి అమ్మకు చెప్పాను. అదృష్టవంతుడు రా సరే కానీ పశువులు మేపుకుంటూ రోజుకి ఒక జపమాల ఇచ్చి రోజుకి 3000 స్వామినామం చేయాలా అని చెప్పి అమ్మ చెప్పింది, అట్నే చేస్తానమ్మా అని చెప్పి 6-7 నెలల అప్పటికి ఒక నోట్స్ కూడా ఇచ్చేది లేదు, ఒక తాటి ఆకు మీద బొల్జుముడితో ఒక గీత, ఒక 100 అయిన తర్వాత అట్లా 30 గీతలు గీసి మా అమ్మకి సాయంకాలం చూపించేవాడిని, పశువులు దొరుకుని వచ్చి సాయంత్రం చూపించేవాడిని. 6-7 నెలలు తాళిన తర్వాత నాలో ఒక సంకల్పం, అమ్మని అడిగాను, అమ్మ మేము ఎట్లంటే ఎల్లలు ఉంటాయి సార్, మా పొలాల్లోనే మేము మేపుకోవాలా, వదిలేసేది కాదు, ఒక ఊళ్ళో వదిలేస్తారు, మా మేము మాత్రం మా ఇళ్లలోనే మా 4 ఎకరాల్లోనే మా పొలంలో మా పశువులను మేపుకోవాలి అట్టు ఉంటుంది అన్నమాట. అమ్మ చెట్టు కింద కూర్చొని స్వామినామం చేస్తుంటే పశువులు ఏరేవాళ్ళు పొలంలోకి పోకుండా ఇటు మళ్ళీ వస్తున్నాయి, కారణం ఏంటమ్మా అని అడిగినాను. ఒరే ఆ స్వామినామం చేస్తుంటే ఆ భగవంతుడే మలగొడతాడు ఆ పశువులని ఆయన అన్నది. మన్నాడు జపమాలు తీసుకున్న చెట్టు కింద కూర్చొని ఒక సంకల్పం, అదే మన స్వామి పట్టు పీతాంబరదారి, మనమేమో చెట్టు కింద కూర్చొని స్వామినామం చేసేది స్వామి పశువులు మలసేదా, అబ్బా వద్దు వద్దు చాలా తప్పు చేసిన నేను అనుకొని 6-7 నెలలు అటు జరిగిపోయింది, తప్పు చేసిన జపమాలు చదువులో పెట్టుకొని పశువులతో కూడా తిరిగితే సాయంత్రం ఇంటికి పోయినా ఏమిరా ఒక్కసారి కూడా స్వామినామం చేయలేదమ్మా, ఈరోజు స్వామి చేత పశువులు మలయించేది నేను నామం చేసేది అంటమ్మా, వద్దు నేను నీకు ఇంట్లో పనంతయం చేసి పెడతా, 8 గంటల నుంచి రాత్రి 10 వరకు స్వామినామం చేస్తానమ్మా, 3000 చేస్తానమ్మా అని చెప్పి చెప్పాను. సరే అట్ట 2-3 నెలలు దేవుడి దగ్గర కూర్చునేది 8 నుంచి 10 దాకా స్వామినామం చేసేవాడిని. దసరా 15 రోజులు ఉన్నాగా మా అమ్మ అక్కగారు మేము చెప్తే తెలికి స్వామిని చూసేసి వస్తానరా నేను అని చెప్పేసి వచ్చింది. వచ్చి పుట్టపర్తిలో 4-5 రోజులే ఉండింది, వర్షాలు ఎక్కువ ఆయనకి ఆరోగ్యం బాగుండదు వచ్చేసింది. వచ్చేసిన తర్వాత నాలో కలుసుకొని, ఒరే ఈ 1000 కళ్ళు కూడా చాలవరా స్వామిని చూసేదానికి, ఆ రూపం ఏమింతరా అంత ఆనందమైన రూపం రాది, భగవత్ స్వరూపం రా సాక్షాత్ శ్రీమన్నారాయణమూర్తిరా అని చెప్పింది మా పెదమ్మ. అమ్మా ఆ మాట ఈ మాట చెప్పుకుంటా, అమ్మా స్వామి ఎప్పుడు పండుకుంటారు నీకేమన్నా తెలుసా అన్న, విన్నావా అని అన్నాను. ఒరే 6:30-7 పండుకుంటారని అన్నారు రా అక్కడ అని అన్నాను. సరే మనం చేసే నామం స్వామి వింటాడు కదా అన్నాను. మరి తప్పకుండా వింటాడరా గ్యారంటీ, స్వామి నామం చేస్తుంటే ఎనుకొని ఎట్టుంటాడరా అని అన్నది. 6:30-7 స్వామి పండుకుంటున్నారు, నేను 8 గంటల నుంచి 10 గంటల దాకా స్వామి నామం చేస్తుండా, అప్పటికి స్వామికి నిద్ర లేకుండా చేస్తున్నాను కదా, 10 గంటల వరకు నిద్ర లేకుండా చేస్తుండా, అయ్యో స్వామి మళ్ళీ 7 గంటలకు దర్శనం ఇవ్వాలా, 10 గంటల దాకా నిద్ర లేకపోతే స్వామి మళ్ళీ 7 గంటలకు దర్శనం ఇప్పుడు ఎట్లా, అబ్బా నేను 2-3 నెలలు తప్పు చేసినానే నేను
వద్దని చెప్పేసి పడుకొని ఉండ. అంతలో మా అమ్మ ఎవరు ఏమిరా స్వామినామం చేయకుండా పడుకొని ఉండవు ఉండవమ్మా, స్వామికి నిద్ర లేకుండా చేస్తున్నానమ్మా మూడు నెలల నుంచే అని చెప్పాను. ఇంకా వారం రోజుల్లో పుట్టపర్తికి ప్రయాణం వచ్చేసాం. అమ్మ నేను ఇద్దరం వచ్చాం. ఆ తప్ప సార్ ఓంకారానికి నగర సంకీర్తనకి భయానికి తప్పకుండా పోయేవాడిని. వచ్చిన తర్వాత ఓంకారానికి 5 రోజులు పోయినాం సార్, మేము ఇంక వారమే ఉండేది. 3 రోజులు ఓంకారానికి పోలే. అప్పుడు గుండెల్లో నొప్పి వచ్చేసింది. ఓ మన శ్వాస పీల్వాలి కదా, గుండెల్లో నొప్పి వల్ల ఓంకారానికి రాలే. సరే తర్వాత అయిపోయింది. 2-3 రోజులు దాలిన తర్వాత లైన్లో కూర్చొని ఉంటే స్వామి ఇంటర్వ్యూ రూమ్లోకి పిలిచాడు నన్ను. పిలిచి ఏం 3 రోజులు ఓంకారానికి రాలేదే అన్నారు నన్ను. అప్పుడు స్వామి ఈ గుండెల్లో నొప్పి వల్ల ఓం అని పీల్చలేకపోయాను స్వామి, గుండెల్లో నొప్పిగా ఉంది స్వామి, అందుకని రాలేదు స్వామి అని అన్నాను. అప్పుడు విభూది సృష్టించి నోట్లో అంతేసి చొక్కా బన్నీ రెండే స్వామి ఎత్తి పూజేశాడు, హృదయానికి పూజేశాడు ఆ విభూది. ఎప్పుడైతే పూజేశాడు అప్పుడు నేను ఒకటి అడిగినాను స్వామిని, అది పూజలు వేపినాను కదా నాకేం తెలుసు దట్టు మాట్లాడేది. స్వామి మందిరంలో లైట్లు ఉండవు, నువ్వు అక్కడ ఉండవు, మీరు అక్కడ ఉండరు కాబట్టి నేను ఓంకారానికి రాంది 3 రోజులు నీకు ఎట్ట తెలిసింది స్వామి అని అడిగినాను. ఇట్ట చేయి చూపించి ఎవరే పిచ్చోడా, ఒక్క మందిరం ఏమిట్రా, ప్రపంచంలో జరిగేదంతా నిమిత్తం మాత్రంగా తెలుసురా నాకు అన్నాడు. అంతే కళ్ళ నీళ్ళు చూడ చూడ చూడొచ్చి స్వామి శ్రీమన్నారాయణమూర్తి స్వామి అని దవిరి కాళ్ళు దవిరి పట్టేసుకున్నా. ఒక ఇంటర్వ్యూలో చేపట్టు ఉన్నా, చేపట్టు మీద చేపెట్టాడు స్వామి. ఇడే నన్ను తోసేస్తాడేమో పా పెద్దపోడు అట్లా అని అయిపోయి అమ్మ పో వెళ్ళిరా పో అన్నాడు. నమస్కారం చేసుకొని చక్కగా వచ్చేసాను సార్. అది ఒక ఇంటర్వ్యూ, 13వ సంవత్సరం ఇంటర్వ్యూ అది. చక్కగా వచ్చేసాను సార్. ఇక్కడ ఎప్పుడైతే విభూది పూజేశాడు ఇక్కడ ఒక టేబుల్ రికార్డుని పెట్టినట్టు అమిచ్చినట్టు అమిర్ చేశాడు సార్. ఇక నేను చేయాల్సిన అవసరం లేదు. అప్పుడు జమ్మాలు తీసుకొని చేస్తుంటే మనసు కొంచెం అట్టట్టు పానీకుండా బలవంతంగా నిలబెట్టి చేసేవాడిని. ఇప్పుడు ఇది ఈ మనసు వింటుందే కానీ బలవంతంగా వినాల్సిన అవసరం లేదు. వింటుంది ఈ మనసు ఏమైనా అట్టెట్టు పోవటం లేదు. ఇవితో మాట్లాడాలన్నా కూడా ఈ స్వామి నామే వింటా ఉండాలి నేను వినొస్తూ ఉంది. ఒక టేబుల్ రికార్డు పెట్టేసి ఉన్నాం అనుకో, మనం ఏదైనా ఇంట్లో మాట్లాడుకుంటే దాని పాటికి అది ఏదో చెప్తూ ఉంటుంది కదా, అట్నే ఈ హృదయంలో ఆ స్వామి నామం అనేది పలకతానే ఉంది, వింటా ఉండని అట్లా జరిగిపోయింది. ఇన్ని కష్టాలు పడుతున్నా సరే చిరునవ్వుతో జీవితం సాగిస్తున్నటువంటి, ఆ బాధలను అనుభవిస్తున్నటువంటి ప్రహ్లాదుడి గురించి తెలుసుకుంటున్నాము. రేపటి భాగంలో మనం మరికొన్ని విషయాలు, ఆ శ్రీహరి ఏ విధంగా వచ్చి పరమ భక్తుడైనటువంటి ప్రహ్లాదుడిని కాపాడుతాడో అన్న విషయం రేపటి భాగంలో తెలుసుకుందాము. ఇంతటితో ఈనాటి కార్యక్రమాన్ని ముగిస్తూ మీ అందరి నుండి సెలవు తీసుకుంటూ సాయిరాం. సాయిరాం.